సార్ ఒకసారి అలా చూడండి. సమాధానాలు మరి ప్రజలే ఇవ్వాలి, ప్రజా తీర్పునే మనం ప్రస్తావించాలి అని చెప్పి మరి ఆ పాంప్లెట్ని గడప గడపకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం తదనంతరం 41వ వార్డులో మరి ఘనంగా ఈ జయంతి సందర్భంగా చల్ల ఈశ్వరరావు గారు కపరాడ్ స్కూల్లో ఉన్నటువంటి 300 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 67వ జయంతి సందర్భంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా 180 రోజులు అనగా 6 నెలల పాటు ప్రజల్లోనే ప్రతిపక్షం పూర్తిగా ప్రజల తాలూకా కష్టాలు కానీ ప్రజలు ఈ 2 సంవత్సరాల్లో కోల్పోయినవి కానీ ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన మధ్యలో ఉన్న వ్యత్యాసం కానీ ప్రజలు మనోభావాలు తెలుసుకునే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతంలోనే చిరస్థాయిగా ఉన్నారు. ఆ మల్లారెడ్డి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గడప గడపకి వచ్చి ఇంటింటికి కూడా వచ్చి మేము ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు దోపిడీని ప్రతి ఒక్కరికి తెలియపరచడం తెలియపరచడం ప్రజల మనం పొందాలని కోరుకుంటున్నాం.